హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం మనకు ఈరోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది యాభై మన తెలంగాణలో యాభై వేల ఉద్యోగాల భర్తీలో మొదటి మెట్టు మొదటి అంకం అనేది స్టార్ట్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఒకసారి చూడండి తెలంగాణ అగ్రికల్చర్ పివి నరసింహారావు యూనివర్సిటీ అదేవిధంగా జయశంకర్ యూనివర్సిటీ గురించి సారీ జయశంకర్ యూనివర్సిటీ నుండి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవుతున్నాము ఒకసారి చూడండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనము లాగిన్ అయ్యాము దాంట్లో మనము ఒకసారి స్క్రోల్ చేసి కిందికి వెళ్ళాము సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అండ్ పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ నెంబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటి నోట్ అని ఇచ్చింది ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ చేద్దాము సో దీంట్లో మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి మనకు టిఎస్పిఎస్సి నుంచి మనకి అఫీషియల్గా మాత్రమే వచ్చింది ఇది ఫేక్ కాదండి రియల్ రియలే అనమాట తెలంగాణ జయశంకర్ యూనివర్సిటీ ఉన్నది అదే పివి నరసింహరావు యూనివర్సిటీ ఉన్నది అదేవిధంగా జయశంకర్ యూనివర్సిటీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చూసి మెన్షన్ చేశారండి మనకు దీంట్లో నుండి సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహరావు పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి పదిహేను ఉన్నాయండి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పివి నరసింహారావు టైపిస్ట్ పోస్టులు అండి ఇవి దీనికి కంప్యూటర్ కంప్యూటర్ అనేది అర్హత ఉండాలండి కంప్యూటర్ కొంతమంది స్కిల్ టెస్ట్ అనేది దీనికి చేస్తారన్నమాట దీనికి పది పోస్టులు ఉన్నాయండి ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దీంట్లో నూట రెండు పోస్టులు ఉన్నాయండి మనకు పివి నరసింహారావు దాంట్లోనైనా పదిహేను పోస్టులు అదేవిధంగా టైపిస్ట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయినా పది పోస్టులు ఇక్కడ మనకు జయశంకర్ యూనివర్సిటీలో మొత్తం నూట రెండు పోస్టులు అండి మొత్తం ఇవి మొత్తం కూడా నూట ఇరవై ఏడు పోస్టులు అనేవి మనకు ఈరోజు నోటిఫికేషన్ అనేది వచ్చింది చాలామందికి ఈ నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా తెలియదండి కొంతమంది నమస్తే తెలంగాణలో చూస్తే మాత్రమే అర్థమవుతుంది సో మీరు కావాలంటే లాగిన్ అవి మనకు దీంట్లో లాగిన్ అవి చూసుకోవచ్చు మొత్తం నూట ఇరవై ఏడు పోస్టులు అండి నోటిఫికేషన్ అనేది వచ్చింది కామన్గా దీనికి ఏ సెలబ సిలబస్ ఏముంటుంది దా మనకు ఏముంటుందంటే కామన్గా పేపర్ అనేది టూ పేపర్స్ ఉంటాయండి ఫస్ట్ పేపర్ అయినో జనరల్ స్టడీస్ ఉంటుంది సెకండ్ పేపర్ అయినో మనకు రీజనింగ్ ఆర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ అనేది టెన్త్ క్లాస్ లెవెల్లో ఉంటుంది ఇంగ్లీష్ మాత్రం టెన్త్ క్లాస్ బేస్డ్గా ఉంటుంది అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఫైవ్ పేపర్ వన్ అదేవిధంగా వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ అనేది ఉంటుంది రేపు మార్నింగ్ నేను దీని మీద గ్రూప్ ఫోర్ మీద ఒక వీడియో చేసి మీకు అందరికీ తెలియజేస్తాను మీకు సిలబస్ అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఒకవేళ నేను పాత వీడియోస్లో ఉంటే చూడండి కా ప్రజెంట్ అయితే నేను దీని మీద ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది కాబట్టి అందరికి తెలియాలని ఉద్దేశంతో ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి